నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను మంచి టేస్టీ తప్పిలింట్లు మీకు చేసి చూపిస్తున్నానండి. అయితే ఇందులో స్పెషాలిటీ ఉందండి. సామాన్యంగా తప్పిలింట్లు తినాలని చాలామందికి ఆశ ఉంటుంది. వీటిని సర్వపిండి, తాలిపిట్టు అని కూడా అంటూ ఉంటారు. వీటిని పెన్నాలపై ఒత్తకుండా, అదే అలాగే బాణళ్ళలో ఒత్తకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంతా మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అయితే చెప్పాను కదా, పెన్నాల అవసరం లేకుండా, బాణళ్ళ అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బటర్ పేపర్ మీద నూనె రాసేసి తగినంత నూనె, అంటే ఒక 1 స్పూన్ పడుతుంది. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తప్పిలింట్ల పిండి, అంటే బియ్య పిండితో కానీ జొన్న పిండితో కానీ ఇది చేస్తారు. ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను ముందుగానే ఒక వీడియో చేశాను, తప్పిలింటి వీడియో, అది మీరు చూస్తే తెలుస్తుంది, అది లింక్ పెడతాను. ఇలా సాఫ్ట్ పిండి తయారు చేసుకోవాలి. ఉదాహరణకి ఈ పిండిలో నేను ఆనియన్స్ వేశాను, అంతే, కొంచెం పచ్చిమిరపకాయలు వేశాను, ఇంకా ఏమి వేయలేదు. ఇందులోకి రకరకాల పదార్థాలు కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి, పల్లీలు ఇలాంటివన్నీ ఇలా కలిపి ఉంచుకొని ఆ తర్వాత ఇలా ఒత్తుకోవాలి. బటర్ పేపర్ మీద నూనె రాసేసి మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. మొదట చేసినప్పుడు ఇలా బటర్ పేపర్ మీద చిన్నగానే ఒత్తుకొని ట్రై చేయండి. ఆ తర్వాత ఒకటి వచ్చేస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి. చాలా ఈజీగా నేనైతే 1/2 గంటలో 1/2 డజన్ తప్పిలింట్లు చేసేసానండి. మామూలుగా అయితే బాణళ్ళ మీద చేసుకోవాలి, పెన్నాల మీద చేసుకోవాలి అంటే ఒక్కొక్క తప్పిలింట్కి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, పెన్నం ఆల్రెడీ పెట్టేశాను నేను. కొంచెం నూనె రాసేసి బటర్ పేపర్ దానిపైన వేయడమే. నీట్గా వచ్చేస్తుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెము హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. కాలడం కూడా చాలా ఈజీగా కాలిపోతాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడండి, మనము టకటక టక 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 చేసేసుకోవచ్చు. తప్పిలింట్లు రాయలసీమ స్పెషల్ వంటకం ఇది. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తప్పిలింట్లు కావాలి అంటే 1-2 గంటలు టైం పడుతుందండి. 15 నుంచి 20 తప్పిలింట్లు కావాలి అంటే ఒక, చూడండి, చాలా సూపర్గా కాలాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. అంటే కొద్దిమంది తప్పిలింట్లు చాలా ఏమంటారు క్రిస్పీగా కాల్చుకుంటూ ఉంటారు, అలా కాకుండా ఇందులో చేసినప్పుడు సాఫ్ట్గా వస్తాయి. ఇంకాసేపు అలాగే సిమ్లో పెట్టామంటే కరకరలాడుతూ కూడా వస్తాయి. ఇంకొకటి నేను చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి రెసిపీస్ అని ఆలోచించి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. చూడండి, అయితే ఈ బటర్ పేపర్ ఒక్కోసారి వేసినప్పుడు అంటుకుంటుందేమో అనే అనుమానం ఉంటుంది. కాబట్టి కాస్త మనం చేతితో అలా పేపర్ మీద అలా అలా కొట్టామంటే నీట్గా పెన్నానికి అంటుకుపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. బటర్ పేపర్ నుంచి పెండం మీదకి నీట్గా వచ్చేస్తుంది, కాలిపోయింది. అలాగే ఇది కాలుతూ ఉండగానే ఇంకొక పెండం కూడా వేడి పెట్టేసుకొని ఇంకొక పెండంలో కూడా సైమల్టేనియస్గా కాల్చుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్న మన ఇంట్లో పెన్నాలు ఉండాలి, కానీ 2-3 ఒకేసారి చేసేసుకోవచ్చు. నిజంగా అండి, చాలా ఇది చాలా యూస్ఫుల్ అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ పక్క ఇది అయిపోయింది, ఇది తీసేసాను, అందులోపల ఇది కాలిపోయింది. చాలా 1-5 నిమిషాలలో ఒక తప్పిలింట్ అవుతుంది, చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూస్తారు కదా, నేను 5-6 తప్పిలింట్లు తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.